జగన్ గారి 100 రోజులు పరిపాలన ఈ రోజు పూర్తి చేసుకున్న సందర్భంగా దాదాపు 70 కొత్త విధానాలు తీసుకురావడం జరిగింది. బ్రహ్మాండమైన సంక్షేమ పథకాలు ఈ రోజు ప్రజలకు తీసుకురావడం, ముఖ్యంగా అమ్మఒడి కార్యక్రమం గాని, రైతు భరోసా కార్యక్రమం గాని, పెన్షన్లు గాని, ఇళ్ళు పంపిణీ, ఇళ్ళ స్థలాలు పంపిణీ కార్యక్రమం కానీ, రైతులకి పంట బీమా కార్యక్రమం కానీ, ఇలాంటివి అనేక మార్పులు ఇవాళ 75% స్థానికులకు ఉద్యోగ అవకాశాలు, 50% ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకి ఈరోజు నామినేటెడ్ పదవుల్లో స్థానం కల్పించడం కానీ, నామినేటెడ్ కమిటీల్లో కానీ, నామినేటెడ్ పదవుల్లో కానీ, పనుల్లో కానీ, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాడు. ఇవి మొట్టమొదట శ్రీకారం చుట్టిన రోజే ఈరోజు ప్రజలకు అర్థమై ఉండాలి. మంత్రివర్గంలో 60% మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు స్థానం కల్పించినప్పుడే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలన చేయబోతున్నారో ఈరోజు ప్రజలందరికీ కూడా ఈరోజు ఒక ఉద్దేశం, ఒక గుర్తు తీసుకొచ్చారు. ఆ విధంగా ఈరోజు ఆర్టీసీ విలీనం చేయటం, దాదాపు 7,000 కోట్ల రూపాయల నష్టంలో ఉన్న ఆర్టీసీని విలీనం చేయాలంటే ఒక గుండె ధైర్యం కావాలి. ఆ ధైర్యం గల నాయకుడే జగన్మోహన్ రెడ్డి గారు. ఏదంటే ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి ఏదైతే హామీ ఇచ్చామో ఎన్నికల సందర్భంగా, హామీలన్నీ కూడా నెరవేరుస్తామో, ఆ మాట ఇస్తే వెనక్కపోమని చెప్పి ఈరోజు మాట మీద నిలబడి అన్ని హామీలు కూడా ఒక్కొక్కటి పూర్తి చేసుకున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారికి నిద్ర పట్టకుండా ఈరోజు ప్రతిదీ కూడా రాజకీయం చేసే విధంగా చంద్రబాబు నాయుడు ప్రతిపక్షాలను కలుపుకొని ఇవాళ మాట్లాడటం నిజంగా సిగ్గుచేటు. ఇవాళ వరదల్ని, మొన్న వచ్చిన వరదల్ని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేశాడు. ఒక్క ప్రాణమన్న పోయిందా, ఒక్క పశువు గేదన్న చనిపోయిందా, ఇవి కూడా మనిషి తెలియకుండా ఏదేదో మాట్లాడుతున్నాడు. తన ఇల్లు కరకట్ట మీద నించుకొని ఇల్లు మునిగిపోతే దానికి సమాధానం చెప్పుకోలేక దానికి డైవర్ట్ చేయడానికి ఇవాళ ప్రభుత్వం విఫలమైందని చెప్పి ఈరోజు కనీసం వరదలు వచ్చిన సమయంలో ఈయన వచ్చి పలకరించాడా ప్రజల్ని? లేదు. ఈయన కుమారుడు వచ్చాడా? లేదు. ఈయన హైదరాబాదులో చేయికి ఒక దొంగ కట్టు కట్టుకొని నాకేదో దెబ్బ తగిలింది నటించాడు తప్ప ఈరోజు ప్రజల్లోకి వచ్చి కనీసం జరుగుతున్నప్పుడు లేదు. లేదు, ఏమైనా సలహాలు ఇచ్చారా మీరు ప్రభుత్వానికి ఈ విధంగా చేయండి అని? అవేమీ చేయకుండా అంతా అయిపోయిన తర్వాత ఒక వీడియో ప్రజెంటేషన్ ఒకటి ఇచ్చి ఈరోజు అధికారులు ఎట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుంది, ఇది ప్రజలు ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఏదైనా జరుగుతున్నప్పుడు సలహాలు ఇవ్వండి, ప్రతిపక్షంలో ఉండి ఆ సలహాలు స్వీకరించకపోతే మీరు సమాధానం చెప్పాలి. అవేమీ లేకుండా అంతే ప్రతిదీ కూడా రాజకీయం చేసే చంద్రబాబు నాయుడు గారికి రాజకీయంగా వారసుడు అనేవాడు ఆ లోకేష్ మీద నిజంగా ఆయనకి నమ్మకం లేదు, తెలుగుదేశం పార్టీ కేడర్కి నమ్మకం లేదు. తెలుగుదేశం పార్టీ నుంచి ఈరోజు బీజేపీకి వలసలు వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ తరుణంలో అతనికి ఒక భయం పట్టుకుంది, ఈ పార్టీని ఎలా మొయ్యాలి, ఎలా తీసుకువెళ్ళాలి ముందుకని భయం పట్టుకొని ఈ పార్టీ పూర్తిగా అంతరించిపోద్దామనే భయంతో ఈరోజు ప్రతిదీ కూడా రాజకీయం చేసి ఈరోజు మాట్లాడుతున్నాడు. ఈరోజు పల్నాడులో ఏదో అయిపోయింది, పల్నాడులో పునరావాస కేంద్రాలు పెడతామని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. పల్నాడు రా దమ్ముంటే 5 సంవత్సరాల పరిపాలనలో ఏం జరిగింది? గత 5 సంవత్సరాల పరిపాలన కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పోలీస్ స్టేషన్కి రానిచ్చారా? కంప్లైంట్ ఇవ్వనిచ్చారా? గ్రామ బహిష్కరణ ఎన్ని గ్రామాల్లో జరిగిందో చూద్దాంరా. నిన్నే నేను సాక్షిలో ప్రెస్ మీట్ కూడా పెట్టాను మీ విజయవాడలో పార్టీ ఆఫీస్లో. దాదాపు ఇక్కడే నర్సరావుపేట నియోజకవర్గంలో కాకాణి గ్రామంలో ఈరోజు గ్రామ బహిష్కరణ చేశారు. ఇక్కడ పక్కన ఐసాయిపాలెం గ్రామంలో గ్రామ బహిష్కరణ చేశారు. వీటన్నిటి మీద కూడా సమాధానం చెప్పాలి. చంద్రబాబు రావాలి, నువ్వు నిజంగా రా, ధైర్యం ఉంటే నువ్వు ఒక్కడవి కాదు ఇక్కడ గెలి. ఇక్కడ నీ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన ప్రజాప్రతినిధులు, గతంలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా తీసుకొని రా. ఇక్కడ పల్నాడు ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో, కోడెల కొడుకు కూతురు ఎరపతనేని అంజిరెడ్డి మాచర్లో వీళ్ళని కూడా తీసుకొని రా, జీవి ఆంజనేయులు గారిని కూడా తీసుకొని రా. వీళ్ళందరూ సమాధానం చెప్పాలి. ఏం చేశారు వీళ్ళు 5 సంవత్సరాల కాలంలో? ఏ అన్యాయాలు చేశారు? ఏమి అక్రమాలు చేశారు? అవి కూడా బయటికి తీయాలి. ఇవాళ కోడెల కొడుకు కూతురు ఇవాళ 3 నెలలు అయింది కనపడకుండా పోయారు ఈ నియోజకవర్గాలు, 2 నియోజకవర్గాలు వదిలిపెట్టి. వాళ్ళకు కూడా కల్పించండి పునరావాస కేంద్రం అక్కడ. ఎరపతనేని కూడా కల్పించండి, ఎరపతనేని కూడా కనపడలేదు ఇక్కడ. వీళ్ళందరూ లేకుండా ఏదో నేను వస్తాను అంటే నీ తరపున ప్రజాప్రతినిధులు వీళ్ళు పోటీ చేశారు ఇక్కడ. వాళ్ళని కూడా తీసుకొని వస్తే ప్రజలు వీళ్ళు ఏం చేశారు 5 సంవత్సరాలు మీకు వివరంగా చెప్తారు. చెప్తే అప్పుడు మీరు తెలుసుకొని అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఖచ్చితంగా మేము రేపు వచ్చేటప్పుడు కోడెల బాధితులను కూడా ఒకరిని అక్కడ పెడతాం. ఖచ్చితంగా అక్కడ ఏం జరిగింది సత్యనపల్లి నర్సరాబడి వర్గంలో మీకు ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తారు. వాళ్ళకు కూడా సమాధానం చెప్పాలా?
ఎన్ని గ్రామాల్లో గ్రామ బహిష్కరణ జరిగిందో సమాధానం చెప్పాలి 5 సంవత్సరాల కాలంలో. దానికి కూడా మీరు సమాధానం చెప్పే విధంగా రండి, అందరిని తీసుకొని రండి, ఏం జరిగిందో తెలుసుకుందాం. అదేవిధంగా ఇక్కడ రామిరెడ్డిపాలెం నుంచి కుమ్మిత కోటిరెడ్డి ఎక్స్ప్రెస్ అంటూ మాట్లాడుతున్నాడు. అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున సర్పంచిగా పోటీ చేసి గెలిచాడు, గెలిచి మీ పార్టీలోకి వెళ్ళాడు. అతని మీద ఇప్పుడు కూడా 7 కేసులు ఉన్నాయి. రౌడీ షీటర్ ఉంది. రౌడీ షీటర్ను పక్కన పెట్టుకొని నువ్వు దాడుల గురించి మాట్లాడితే ఇక నీ అనుభవం ఏమైంది చంద్రబాబు నాయుడు గారు? 40 సంవత్సరాల అనుభవం ఏమైందని చెప్పబడుతాను. రౌడీ షీటర్లకు పునరావాసం కేంద్రం కల్పిస్తారు. కోడెల కుటుంబం ఎరపతినేని దందాలు చేసిన వాళ్ళు ఇవాళ అన్యాయంగా అక్రమంగా ప్రజలను దోచుకున్న వాళ్ళ దగ్గర ఇవాళ పునరావాస కేంద్రం కల్పిస్తారా? కల్పించండి, తప్పకుండా వీళ్ళందరికీ కూడా కల్పించి తీసుకొని రండి. ఇవాళ అసెంబ్లీ ఫర్నిచర్ను కూడా, ఎంత దారుణమైన సంఘటన అంటే అసెంబ్లీ ఫర్నిచర్ను కూడా తన షోరూంలో పెట్టుకున్న వ్యక్తి కోడెల శివప్రసాదరావు స్పీకర్. స్పీకర్ స్థాయిలో ఉండి, రాజ్యాంగ పదవిలో ఉండి సిగ్గు లేకుండా అసెంబ్లీ ఫర్నిచర్ని తీసుకెళ్ళి తన క్యాంప్ ఆఫీసులో పెట్టుకుంటే పర్మిషన్ లేకుండా దాని గురించి ఏం మాట్లాడరు, స్పందించరు. ఎందుకు స్పందించట్లేదు మీరు ఇప్పుడు దాకా? అక్రమ మైనింగ్ గురించి మాట్లాడలేదు, కోడెల కేసుల గురించి మాట్లాడలేదు, అసెంబ్లీ ఫర్నిచర్ గురించి మాట్లాడలేదు. వీటన్నిటి గురించి మాట్లాడకుండా ఇవాళ ఏదో పునరావాస కేంద్రాలు 2-3 గ్రామాల్లో అంటే వీళ్ళని ఎవరిని మేము ఎవరం కూడా గ్రామాలు వదిలిపెట్టి వెళ్ళలేదు. వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళే భయపడి ఇవాళ పారిపోయి తెలుగుదేశం ఆఫీసులో ఉంటున్నారు. అంతేగాని ఎక్కడ కూడా లేదు. దమ్ముంటే ధైర్యం ఉంటే 2014 నుంచి 2019 దాకా ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జైల్లో ఉన్నారో లెక్క తీస్తున్నాం, రండి సమాధానం చెప్పండి. ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మీద కేసులు పెట్టారో అవి కూడా లిస్టు తీస్తున్నాం, సమాధానం చెప్పాలి. దీనికి కూడా సమాధానం చెప్పాలి. గత 5 సంవత్సరాలు ఎంతమంది జైల్లో ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు? ఎంతమంది మీద అన్యాయంగా కేసులు పెట్టారు? ఎంతమంది మీద ఇవాళ పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి? ఇవన్నీ కూడా లెక్క తీద్దాం, లెక్క తీసి మాట్లాడదాం. సిగ్గు ఉండాలా? 72 సంవత్సరాల ముసలాయన ఎమ్మెల్సీ అయితే టీవీజీ కృష్ణారెడ్డి మీద రేప్ కేసు పెట్టించారు మీ ప్రభుత్వం, ఇంతకన్నా సిగ్గుచేట ఏమైనా ఉంటుందా? మాచర్ల శాసనసభ్యుడు వాళ్ళ తమ్ముడు మీద 302 కేసులు, ఇవి చాలదు. ఇంత అన్యాయంగా ఘోరంగా పరిపాలించి ఇవాళ అందుకే మీరు ఓడిపోయారు. ఇవాళ డిపాజిట్లు కూడా రాకుండా కేవలం 23 సీట్లతో ఓడిపోయారంటే దీనికి కారణం మీరు చేసిన పరిపాలన 5 సంవత్సరాలు. ఇంకా సిగ్గు రాలా మీకు? 3 నెలల్లోనే మీకు ఇవాళ ఇవన్నీ గుర్తుకొచ్చాయి. మేము 5 సంవత్సరాలు భరించాం, 5 సంవత్సరాలు భరించాం మేము కష్టాలన్నీ. ఇవాళ 3 నెలలకే మా వాళ్ళు ఏదో అయిపోయారు అంటున్నాం, రా సమాధానం చెప్తు కానీ రా. ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా మేము మీ దృష్టికి తీసుకొస్తాం, వాళ్ళకు కూడా సమాధానం చెప్పి ముందు తర్వాత మీ పార్టీ వాళ్ళకి ఏం జరిగిందో చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టి 100 రోజులు అవుతా ఉంది. ఈ 100 రోజుల్లో కూడా ఆయన ఏదైతే పాదయాత్ర కార్యక్రమాన్ని తీసుకొని పాదయాత్రలో ప్రతి వర్గాన్ని కలుసుకుంటూ ఏమైతే హామీలు ఇచ్చాడో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేసే విధంగా కూడా కొన్ని అసెంబ్లీలో కూడా, మొన్న జరిగిన అసెంబ్లీ సెషన్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకొని వాళ్ళకి అన్ని విషయాల్లో పాలక మండలిలో కానివ్వండి, నామినేట్ వర్క్లో కానివ్వండి, వాళ్ళకి 50% రిజర్వేషన్ ఇచ్చే విధంగా కూడా వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఎవరు చేయని విధంగా కూడా అన్నీ కూడా నిర్ణయాలు తీసుకొని అన్నీ కూడా అమలు చేయాలని కూడా కసరత్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో ఏ ముఖ్యమంత్రి ఎవరు కూడా చేయని విధంగా, ఎవరు ఏ ముఖ్యమంత్రి కూడా ఈ రాష్ట్రంలో ఉండే పేదవారి కోసం చేయని విధంగా కూడా ఆయన పకడ్బందీగా చేస్తూ ఉన్నాడు. ఎక్కడా కూడా ముఖ్యంగా పేదవారికి సంబంధించి కరప్షన్ లేకుండా వాళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ కార్యక్రమం అందే దిశగా కసరత్తు చేస్తూ ఉన్నాం. ఈ 100 రోజు పాలన చాలా తృప్తిగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఎక్కడా కూడా, ముఖ్యంగా ఆయన ఏదో చెప్తా ఉన్నాడు పల్నాడు ప్రాంతంలో ఏదో జరిగింది, ఏదో జరుగుతూ ఉందని, ఎక్కడా ఏమి జరగలే. ఆయన నర్సరావుపేట కానివ్వండి, సత్తెనపల్లి కానివ్వండి, గురజాల్లో కానివ్వండి, ఇక్కడ కోడెల శివప్రసాదు ఆయన కొడుకు కూతురు వాళ్ళు కే ట్యాక్స్ రూపంలో ఇక్కడున్న ప్రజల్ని ఎలా మోసం చేసి వాళ్ళు దౌర్జన్యంగా వసూలు చేశారో దానికి సమాధానం చెప్పలేని చంద్రబాబు నాయుడు, గురజాల నియోజకవర్గంలో అక్కడ
ఎర్రపతినేని శ్రీనివాసరావు అక్రమంగా మైనింగ్ దందా చేసి అక్కడున్న ప్రజలను భయభ్రాంతులు చేసిన పరిస్థితుల్లో వాళ్ళకు సమాధానం చెప్పలేని చంద్రబాబు నాయుడు చేతగాక గుంటూరులో కూర్చొని ప్రెస్ మీట్లో చెప్తా ఉన్నాడు ఏదో పల్నాడులో ఏదో జరుగుతూ ఉంది, అక్కడేదో అన్యాయం జరుగుతూ ఉందని మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. నువ్వు అన్నమాట మీద నిలబడే నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీకు చేతనైతే ఖచ్చితంగా ఎక్కడైనా సరే మేము చెప్తా ఉన్నాం, మేము సవాల్ చేస్తూ ఉన్నాం. నరసరావుపేటలో కానివ్వండి, సత్తెనపల్లిలో కానివ్వండి, మాచర్లో కానివ్వండి, గురజాలలో కానివ్వండి, ఎక్కడ నువ్వు ప్రత్యక్షంగా నువ్వు వచ్చేసి చర్చకి మేము సిద్ధమని కూడా చెప్తా ఉన్నాం. నీ ప్లేస్ ఎక్కడైనా సరే, నువ్వు చేసిన నీ 5 సంవత్సరాలు చేసిన అన్యాయాలు దౌర్జన్యాలు ఏమేమి చేశారో దాని మీద చర్చకు సిద్ధం. నీవు 2014లో నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పటి నుంచి 3 నెలల లోపల శాంతి భద్రత ఎలాగున్నాయి, పల్నాడు ప్రాంతంలో ఏమి జరిగినాయి, ఎన్ని మర్డర్లు జరిగినాయి దాని మీద చర్చకు సిద్ధం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన 3 నెలల్లో ఈ 3 నెలల మీద కూడా మేము చర్చకు సిద్ధమని కూడా మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. నీకు ధైర్యం ఉంటే నేను చెప్తా ఉన్నాను, మీడియా ముఖంగా నీకు చెప్తాను చంద్రబాబు నాయుడికి, నీకు ధైర్యం ఉంటే నువ్వు మగాడు అయితే నువ్వు వెనకబోవద్దు ఛాలెంజ్కి, ఖచ్చితంగా నువ్వు నిలబడు, మేము వస్తాం ప్లేస్ ఎక్కడైనా సరే. నువ్వు పల్నాడు ప్రాంతంలో దౌర్జన్యాలు జరిగినాయి, శాంతి భద్రత లేదని చెప్తా ఉన్నావు, ఇవన్నీ కూడా ప్రజలని పక్కదోవ పట్టించుకోవడానికి, ప్రజలని మభ్యపెట్టడానికి నువ్వు చేసే ఒక ప్రయత్నం అని కూడా చెప్తా ఉన్నావు. ఎందుకంటే ఇక్కడ సత్తెనపల్లి నరసరావుపేటలో కేటాక్స్ రూపంలో నీ పార్టీ దిగజారిపోయింది, ప్రజలు చీకొడతా ఉన్నారు. అక్కడ గురజాల్లో చూస్తే ఎర్రపతి నేను చేసిన మైనింగ్ వ్యవహారం అక్రమ దోపిడీ దౌర్జన్యాలతోటి అక్కడ దిగజారిపోయింది. మాచర్లో చూస్తే 40 కోట్ల రూపాయలు ఒక అమాయకుడిని అంజిరెడ్డి అనే ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆడ నించోబెట్టి అమాయకుడిని బలి చేసి నువ్వు అతన్ని వదిలేసిన పరిస్థితి. ఈరోజు పల్నాడు ప్రాంతంలో శాంతి భద్రత మీద నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, నీవు నీ పక్కన పల్నాడు ప్రాంతం నువ్వు నించోబెట్టిన ప్రజాప్రతినిధులు ఎక్కడున్నారని కూడా అడుగుతూ ఉన్నాను. ముఖ్యంగా నువ్వు పల్నాడు ప్రాంతంలో ఉండే నీకు సంబంధించిన నీ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు పల్నాడు ప్రాంతం వాళ్ళకి పునరావాసం కల్పించే ఆలోచన నువ్వు చేయమని కూడా అడుగుతా ఉన్నావు. ఎందుకంటే ఇక్కడ శివప్రసాద్ కానివ్వండి, శివప్రసాద్ కొడుకు కానివ్వండి, శివప్రసాద్ కూతురు కానివ్వండి, నీ గురజాలకు వచ్చేసి ఎర్రపతినేని శ్రీనివాసరావు కానివ్వండి, మాచర్లకు వచ్చేసి అంజిరెడ్డి కానివ్వండి, ఎక్కడున్నారు ఇల్లు, వాళ్ళని తీసుకురా, వాళ్ళని తీసుకొచ్చేసి నువ్వు పల్నాడు ప్రాంతంలో ఉన్న సమస్యల మీద మాట్లాడు. కానీ నువ్వు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు నోరు బారేసుకొని నువ్వు ఏదో జరుగుతూ ఉంది, నువ్వు ఏదేదో చేస్తే ఇక్కడ ఎవరో కూడా చేతగాని వాళ్ళు ఎవరు లేరు. నేను చెప్తాను చంద్రబాబు, నువ్వు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. ఖచ్చితంగా నువ్వేదో వస్తా ఉండవు, నువ్వు రా, ఏ ఊర్లో కావాలంటే ఆ ఊర్లో నువ్వు ఎన్ని రోజులు అంటే ఉండు, ఇబ్బంది ఏం లేదు. నేను చెప్తాను మాచర్ల నియోజకవర్గంలో ఆత్మకూరుకి నేను వస్తానని చెప్తా ఉన్నావు. నీకు తెలియదేమో ఆత్మకూరుకు సంబంధించి అక్కడ ఎస్సీలకు సంబంధించి ఈరోజు వాళ్ళందరూ కూడా నీ పార్టీకి సంబంధించిన, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే, మా పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు. అది ఒక కుటుంబ తగాదా వల్ల ఎస్సీలు వాళ్ళు బంధువులే, కుటుంబ తగాదు వాళ్ళు కొట్టుకొని వాళ్ళందరినీ కూడా నీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళందరినీ కూడా బయటకు నెట్టేస్తే వాళ్ళందరూ మా దగ్గరకు వచ్చేసి మాకు అన్యాయం జరిగినది మా దగ్గరకు వచ్చారో తప్పితే నీ పార్టీకి నీకు ఓటేసిన వాళ్ళే, అది తెలుసుకోమని కూడా కోరుతా ఉన్నాను. ఇంకొకటి, ఒక జంగమేసుపాడు దుర్గి మండలానికి సంబంధించి ఒక గ్రామం గురించి కూడా చెప్పడం జరిగింది, అక్కడ ఏదో అన్యాయం జరిగినదని నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. నీ పార్టీకి సంబంధించి మా పార్టీకి సంబంధించి ఒక కార్యకర్తని అక్కడ చంపారు గతంలో, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు. ఆ కేసు స్టిల్ ఇప్పటికి కూడా ఉంది. దాంట్లో ముద్దాయిలు వాళ్ళు రౌడీ షీటర్లు, నువ్వు రౌడీ షీటర్లను కాపాడటానికి నువ్వు హత్యలను ప్రోత్సహించడానికి నువ్వు రాదలుచుకుంటే నువ్వు కూడా ఆ గ్రామాలకు రా. నువ్వు అక్కడికి వస్తే ఎవరైతే బాధితులు ఉన్నారో, నీ ప్రభుత్వంలో మీ నాయకుల ద్వారా ఇబ్బంది పడే బాధితులు ఉన్నారో, ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా నీ చొక్కా పట్టుకొని నిలదీసి అడిగే పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా నువ్వు రావాలని కూడా కోరుతా ఉన్నాం. ఎందుకంటే మేము స్వాగతిస్తున్నాం, నువ్వు పల్నాడు ప్రాంతంలోకి రా, పర్యటన చేయి బ్రహ్మాండంగా, అన్ని విషయాలు చర్చిద్దాం. గత 5 సంవత్సరాల్లో ఏమేమి అన్యాయం చేశారో దాని మీద ఖచ్చితంగా చర్చిద్దాం. ఖచ్చితంగా మేము చెప్పేది ఏం చెప్తా ఉన్నామంటే, నీకు సంబంధించిన నీ పార్టీకి సంబంధించిన పల్నాడు ప్రాంతంలో ఉండే మీ ప్రజాప్రతినిధులు, కోడెల శివప్రసాద్ కొడుకు, కూతురు ఎర్రపతినేని శ్రీనివాసరావు, మాచర్ల సంబంధించి నువ్వు నుంచో పెట్టిన అంజిరెడ్డి, ఆ నాయకులను తీసుకొని రా, బహిరంగ చర్చకు మేము సిద్ధం. ఎక్కడైనా సరే, ఎనీ ప్లేస్, ఎక్కడైనా, మాచర్లో కాదు, గురజాలలో కాదు, సత్తెనపల్లిలో కాదు, నసరాపేటలో కాదు, నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాను మీడియా ముఖంగా, నువ్వు వెనక్కి తగ్గొద్దు, నువ్వు నిజంగానే నువ్వు మగాడివైతే
నీకు చేతనైతే నీకు 40 సంవత్సరాల అనుభవం ఉంది అంటున్నావు, ఈ ఛాలెంజ్కు నువ్వు వెనక్కి రావద్దు, బహిరంగ చర్చకి మీ ప్రజాప్రతిని తీసుకొని రా, బహిరంగ చర్చకి మేము సిద్ధమని కూడా ఛాలెంజ్ చేస్తాం.